నిధులు అంటే రహస్యంగా దాచిన సంపత్తి అనుకోవడం సహజం. మనకు చేరువలోనే ఉంటూ నిశబ్దంగా మనకు మేలు చేసే వారిని కూడా నిధులుగా పేర్కొవచ్చు. అటువంటి నిధులను గురించి వివరించే నవనిధులు నాటిక ఇప్పుడు విందాం. సైరామ్ రమణి, ఏంటి చేతులు? సైరామ్ అక్క, మామిడి పండు. ఏ, ఎక్కడివి? స్వామిచ్చారు. స్వామిచ్చారా? నిన్న మామిడి పళ్ళు కొనమని అమ్మని అడిగాను, రేపు తెస్తా అనిలే అందమ్మ. ఈరోజు భజనకి వెళ్ళాను, అక్కడ భజన అయ్యాక అందరికీ మామిడి పళ్ళు ప్రసాదంగా ఇచ్చారు. అంటే స్వామిచ్చినట్లే కదక్క. అవును మణి, చూసావా, నువ్వు అమ్మని అడిగిన విషయం స్వామి విన్నారు, అందుకే ఈరోజు నీకు ఇచ్చారు. మరి స్వామికి థ్యాంక్స్ చెప్పావా? లేదక్క. నీకు కావాల్సింది స్వామిచ్చారు, మరి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాలి కదరా. అవునక్క, చెప్పాలి, సాయంత్రం భజనకి వెళ్ళినప్పుడు చెప్తాను. సరే సరే, అడగకుండానే స్వామి మనకు కావలసినవన్నీ సమకూర్చారు, కానీ మనం కనీసం కృతజ్ఞత కూడా చూపించకపోతే తప్పే అవుతుంది. స్వామి అడగకుండా నీకు కూడా ఏమైనా ఇచ్చారా అక్క? నాకే కాదు, సమస్త విశ్వానికే ఇచ్చారు, ఇస్తూనే ఉన్నారు, ఇస్తూనే ఉంటారు కూడా. మన కోసం స్వామి 9 నిధులను సమకూర్చారు. ఆ నవనిధులు లేకపోతే మనం జీవించలేం. ఏంటక్క నవనిధులు? చెప్తా విను. ముందుగా మొదటిది, ఎంతో ముఖ్యమైనది, ప్రకృతి. ప్రకృతి గురించి తెలుసుకుందాం. పంచభూతాత్మక సమాహారంగా ప్రకటితమైన ప్రకృతిలోంచి వచ్చిన వారమే మనం. ప్రకృతిలో ప్రతిదీ ప్రత్యేకమే. అలానే మనమందరం ఎవరికి వారు ప్రత్యేకమే. అందరం ప్రకృతి ప్రతిరూపాలమే. ప్రకృతిలో కనిపించే వైవిధ్యాల ప్రాముఖ్యత, వాటి సౌందర్యం మనకు తెలియచెప్పడానికి విభిన్న రూపాలలో కనిపిస్తుంది. ఋతువులే దానికి చక్కని ఉదాహరణ. అభయమిచ్చి అడుగిడును వసంతం, వెళుతూ వెళుతూ తానే వేసవినే పిలుస్తుంది, వెను వెంటనే నేనున్నానంటున్నది వర్షం. తొలకరి చినుకులలో తొడిమలు చిగురిస్తూ శరవే గంగా శరతృతువు తరలి తరలి వస్తుంది. హేమంతం చలచల్లని గాలులతో వస్తుంది, ప్రతి ఋతువు ప్రకృతిలో ప్రత్యేకం, ప్రాతస్మరణీయం. ప్రతి ఋతువు ప్రకృతిలో ప్రత్యేకం, ప్రాతస్మరణీయం. పంచభూతాలతో కూడిన ప్రకృతే మన మనుగడకు మూలం. తొలగించే సూర్యునికే మిద్దా, పున్నమి వెన్నెలలు పంచు చందమామకే మిద్దా. చీకట్లను తొలగించే సూర్యునికే మిద్దా, పున్నమి వెన్నెలలు పంచు చందమామకే మిద్దా. ఒడిలో పెట్టుకు మురిసే పుడమి తల్లికే మిద్దాం, పుడమి తల్లికే మిద్దాం. దాహాన్ని తీరుస్తూ దేహాన్ని కాచే గంగమ్మకు ఏ మిద్దాం, గంగమ్మకు ఏ మిద్దాం. చేతులు జోడించి ప్రణమిల్లుదా, ప్రకృతి మాతకు సేవలనర్పిద్దా. చేతులు జోడించి ప్రణమిల్లుదా, ప్రకృతి మాతకు సేవలనర్పిద్దా. విన్నావా,
ప్రకృతి లేకపోతే మనం లేనేలేము. మన కోసం ఇంత చేస్తున్న ప్రకృతికి మనమేం చేస్తున్నాం? పొల్యూట్ చేస్తున్నామే కానీ కృతజ్ఞత చూపించడం లేదు. అవునక్క, కానీ మనం ప్రకృతికి ఎలా కృతజ్ఞత చూపించాలి? చాలా సింపుల్ రా. వీలైనంత వరకు మనం నీరు గాలిని పొల్యూట్ చేయకుండా ఉండడం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ని వాడకుండా ఉండడం, అంతే. నిజమే అక్క, తప్పకుండా చేయాలి. ఇప్పటి నుండే నేను మొదలు పెడతాను, వీలైనంత వరకు చేస్తాను. వెరీ గుడ్ రా తమ్ముడు. రెండోనిది ఏంటక్క? చెప్తా విను. రెండోనిది వృక్షాలు. వృక్షరాజం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాజు కూడా ప్రకృతి మాత వడిలో పుట్టి పెరిగినవాడే, మన తోబుట్టువే. జీవం ఉన్నంత వరకు మాత్రమే కాదు, తరువాత కూడా మనం ఇతరులకు ఉపయోగపడేలా జీవించాలి అన్నదే వృక్షం యొక్క లక్ష్యం. ఇదర్థం చేసుకుని మనం కూడా తన దారిలో పయనిస్తే మౌనమునులైన మానులకు మహదానందం కలుగుతుంది. చెట్లు లేకపోతే అసలు పచ్చతనమే ఉండదు, మనకే పళ్ళు దొరకవక్క. అంతేకాదు, వర్షాలు పడవు, మనకు ఆక్సిజన్ ఉండదు, నిలువ నీడ ఉండదు, ఇంకా ఎన్నో. అందుకే మనం మొక్కలు పెంచాలి. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క చెట్టునైనా నాటాలి, చెట్లు నరకడం ఆపాలి. అందుకే అన్నారు వృక్షో రక్షతి రక్షిత అని. అంటే ఏంటక్క? అంటే మనం చెట్లను రక్షిస్తే మనం రక్షించబడతామని. నిజమే అక్క, నేను రేపే ఒక మొక్క నాటుతాను. గుడ్. పశుపక్ష్యాదులే మన మూడో నిధి, వాటి గురించి విపులంగా తెలుసుకుందాం. పద. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని కష్టనష్టాలు వచ్చినా అహర్నిశలు నిస్వార్థంగా మన కోసం శ్రమిస్తాయి పశువులు. సూర్యోదయ సూర్యాస్తమయాలలో కిలకిలా రావాలతో ఆకాశంలో ఐకమత్యంతో హాయిగా విహరిస్తూ ఆదర్శాన్ని కూడా అందిస్తాయి. మనం కూడా కాస్త ఆలోచించి వాటికి ప్రేమను పంచాలి. ప్రకృతి వికృతి కాకూడదన్నదే ప్రకృతి మాత కోరిక. మనం కూడా అది గుర్తెరిగి మసలుకుందాం. శునకాల విశ్వాసం కొలువగలమా, బర్రెలు మే
జీవులను రక్షించుటే మనకు లక్ష్యం, ప్రకృతిని రక్షించుటే మనకు లక్ష్యం, ప్రకృతిని రక్షించుటే మనకు లక్ష్యం. మనతో పాటు ఈ భూమి మీద నివసించడానికి, మనకు తోడుగా ఉండడానికి స్వామి పశువులను పక్షులను కూడా సృష్టించారు. అవి లేకపోతే మనకి మనుషులుగా మనుగడ ఉండేది కాదు. నిజమే అక్క, వాటిని కూడా మనం ప్రేమగా చూసుకోవాలి, మనతో పాటే వాటిని కూడా రక్షించుకోవాలి. చక్కగా చెప్పావు. ఇప్పుడు నాలుగోనిది చూద్దాం, అదే మన దేహం. ప్రకృతి మాత ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకొని అందమైన ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ ఆనందించడం కోసం రూపొందించబడినది మన దేహం. భగవంతుని సృష్టిలో అత్యంత అద్భుతమైనది మానవ దేహం. ఈ దేహములే దేవునికి నిజమైన ఆలయాలు. అవయవాలు వేరుగా ఉన్నప్పటికీ అవన్నీ దేహంలో భాగమే. మన ఆలోచనలకు ప్రతిరూపంగా ఉండేదే దేహం. అందుకే మన ఆలోచనలు ఎంత నిర్మలంగా పవిత్రంగా ఉంటే మన దేహం అంత ఆనందిస్తుంది. చూసావా, మరి వాటి పరిశుభ్రత పరిరక్షణ బాధ్యత మనదే. అందుకే అప్పుడప్పుడు వాటికి మనం విశ్రాంతినిస్తూ ఉండాలి. అప్పుడు అవి మళ్ళీ శక్తిని పుంజుకొని మనకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతాయి. అవును, ఇక నుండి నేను ఎక్కువగా టీవీ చూడను, కళ్ళకి విశ్రాంతినిస్తాను. కళ్ళకే కాదు, అవయవాలన్నిటినీ మనం అంతే జాగ్రత్తగా చూసుకుంటే అవి కూడా మనల్ని అంతే జాగ్రత్తగా కాపాడతాయి. సరే, నెక్స్ట్ ఐదోనిది తల్లిదండ్రులు. మన ఆత్మకి ఒక రూపం ఇవ్వడం కోసం, ఆ రూపానికి ఒక గుర్తింపు అస్తిత్వం ఇచ్చి ప్రాణం పోయడానికి సృష్టించబడిన వారే తల్లిదండ్రులు. ప్రకృతి నియమానుసారం చూడడానికి వారు ఇద్దరు వేరువేరుగా కనిపించినా వారు ఇద్దరు ఒక్కరే. దేహాలు మాత్రమే వేరు, దైవత్వం ఒక్కటే. వారే మనకు ప్రత్యక్ష దైవాలు. వారి మనసులు నొప్పించక చూసుకునే బాధ్యత మనదే. ధనువుని పంచిన తల్లికి ప్రేమనే పంచుదా, నాన్నకి గుండెలలో గుడినే కడదా. అమ్మ నాన్నలే మనకి ఆది దేవుళ్ళు, తండ్రులే మనకి ప్రథమ గురువులు. మన ఆయువుకి వాయువై నిలిచింది తల్లి, మన సంతోషాలకి సమితగా మారేదే తండ్రి. అమ్మ నాన్నలు కాదుర ఇద్దరు, జగమంతా నిండిన అర్ధనారీశ్వరులు. అమ్మ నాన్నలు కాదుర ఇద్దరు.
అమ్మో, అసలు అమ్మా నాన్న లేకపోతే మనం లేనేలేము. అందుకే మా గురువుగారు చెప్పారక్క, ముందుగా మాతృదేవభవ తర్వాత పితృదేవభవ అని. అవును, వాళ్ళే మనకి ప్రత్యక్ష దైవాలు, వాళ్ళ తరువాతనే ఎవరైనా, వారే మనకి ప్రాతస్మరణీయులు. అందుకే వాళ్ళని నొప్పించకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా ప్రేమగా చూసుకోవాలి, అప్పుడే స్వామి కూడా సంతోషిస్తారు మని. సరే, ఇప్పుడు మన ఆరోనిది గురువు. గురువు గారి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడు ఎలా అయితే తాను అనేకమవ్వాలని సంకల్పించుకుని తనలో నుండి ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడో, అప్పుడే తను సృష్టించిన ఈ అనంతకోటి జీవరాశికి ఎలా నడుచుకోవాలో కూడా తెలిపి ఆది గురువుగా అవతరించాడు. అలానే గురు పరంపర మొదలైంది. మన బలాబలాలు తెలుసుకుని మనకి మన శక్తి సామర్థ్యాలు తెలియచెప్పి జీవిత పరమార్థమేంటో బోధపరిచి ఒక గురి కుదిర్చి అవి సాధించడానికి అవసరమయ్యే విద్య, వివేకం, విచక్షణ, వినయం నేర్పి మనల్ని సాధకులుగా తీర్చిదిద్దే దైవంశ సంభూతుడే గురువు. గురువు దైవం ఒక్కటే, ఇద్దరూ వేరు కాదు. అందుకే గురువును మించిన దైవం లేడు అని అంటారు. ఇందాక నువ్వు చెప్పినట్లు మాతృదేవోభవ పితృదేవోభవ, తర్వాత నువ్వు చెప్పాల్సింది ఆచార్య దేవోభవ అని. గురువు లేకపోతే మనం ఏమీ నేర్చుకోలేం. గురువుకి అనిత్యం సేవ చేస్తూ భక్తితో ఆయన్ని ప్రార్థిస్తూ ప్రపంచ జ్ఞానం సంపాదించుకోవాలి. మనల్ని రక్షించేది కూడా ఆయనే. తప్పకుండా అక్క, ఇక నుండి గురువుగారి మాట జవదాటకుండా జాగ్రత్తగా ఉంటాను. అలా ఉంటే నీకే సమస్య రాకుండా ఆయనే చూసుకుంటారు. గురువే దైవం, గురువు దేవుడు వేరు కాదు, ఇది గుర్తుపెట్టుకో. అలానే అక్క, ఏడోదేంటి? విద్య. పెద్దలు చెప్పినట్లు సులభంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, కానీ సరస్వతి కటాక్షం లభించదు. ఒకసారి శారదాదేవి అనుగ్రహం పొందాక ఇంకా జీవితంలో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. సమస్త విశ్వం మన ముంగిట వంగి సలాం చేస్తుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం, ఎంత విద్వత్తు ఉన్నా వినయంగా ఉండడం అనే గొప్ప లక్షణాలు మనకు నేర్పేది విద్యనే. విద్య లేనివాడు వింత పశువు అని అందుకే అన్నారు. విద్య లేకపోతే విచక్షణ లేక మనిషి కూడా మృగంలానే ప్రవర్తిస్తాడు. అందుకే అన్ని ఆభరణముల కన్నా అత్యంత విలువైనది, విశిష్టమైనది విద్యాభరణం. తుది వరకు మనతోనే ఉండేది విద్యా సంపద ఒక్కటే. అది సంపాదించడానికి అందరం సాధన చేద్దాం. నేర్పినదెవరు, ఉపాధినిచ్చినదెవరు, లోకం చూపినదెవరు, శోకం తీర్చినదెవరు, సంపద తెచ్చినదెవరు, విజ్ఞత పెంచినదెవరు, చదువు
నమ్మ పంచిన జ్ఞానమేయది వాగ్దేవి మాత ఇచ్చిన వరమేయది నీ విద్యను నలుగురికి పంచు ఆ కీర్తిని నలు దిశలా పెంచు నిజమే అక్క విద్య లేకపోతే మనం పశువుతో సమానం అని మా గురువుగారు చెప్పారు బాగా చదువుకుంటే మనం బాగా అభివృద్ధిలోకి వస్తామని నాన్న కూడా చెప్తారు అంతేకాదు స్వామికి కూడా బాగా చదువుకునే వాళ్ళన్నా చదువుపై ఆసక్తి ఉన్న వాళ్ళన్నా చాలా ఇష్టం అందుకే మనం కూడా బాగా చదువుకొని స్వామిని సంతోషపెడదాం సరే అక్క తర్వాత ఏంటి ఇది మనందరికీ చాలా ఇష్టమైనది ఏంటక్క అది అదే స్నేహం రా సృష్టిలో అత్యంత సుందరమైనది మధురమైనది స్నేహం ఎవరికీ చెప్పుకోలేనివి కూడా మనం మన స్నేహితులతో పంచుకుంటాం అందుకే దేవుడు స్నేహం అనే ఒక అద్భుతమైన బంధాన్ని వరంగా మనకు ప్రసాదించాడు నన్ను నీ స్నేహితుడిలా చూడు అని స్వామి మనకి చెప్తారు అప్పుడు మనం ప్రతిదీ స్వామితో చెప్పుకోవచ్చు స్వామి స్నేహబంధాన్ని మనసారా ఆస్వాదించవచ్చు మైత్రి మన జీవితాలని మధురాతి మధురంగా మరచి మొక్కవో అని ధైర్యాన్నిస్తుంది చూసావా ఫ్రెండ్స్ లేకుండా మనం ఉండగలమా ఉండలేమక్క అస్సలు కుదరదు అవునా నాకైతే అస్సలు అవ్వదక్క ఉదయం నుండి రాత్రి వరకు వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాను స్కూల్కి వెళ్ళేది కూడా వాళ్ళ కోసమే అక్క నాకు తెలుసు అందుకే మన మిత్రులందరినీ ఎంతో ప్రేమగా చూసుకోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన బాల్య స్నేహితులను మర్చిపోకూడదు నేనైతే అసలు మర్చిపోనక్క ప్రామిస్ సరే అయితే ఇక మన ఆఖరిది అంటే 9వ ఏంటో తెలుసా తెలీదక్క సమాజం సవివరంగా సమాజం గురించి తెలుసుకుందాం మనకి మరో వరప్రసాదం సమాజం సజనుల సమాహారమే సమాజం నలుగురితో కలిసిమెలిసి నడవటం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం కష్టసుఖాల్ని పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని తెలియపరచడానికే సృష్టించినదే సంఘం మన కోసం మనమే ఒక గిరి గీసుకుని మితిమీరి ప్రవర్తించకుండా పరులకు ఇబ్బంది కలిగించకుండా మనిషిగా ఎదగడానికి దోహదపడే ఒక సమూహమే సమాజం అది లేకపోతే మనం కట్టుతప్పే ప్రమాదం ఉందని ఊహించి అంకుశంలా అప్పుడప్పుడు గుచ్చుతూ గుర్తు చేస్తూ మనల్ని మనుషులుగా తీర్చిదిద్దే ఒక గొప్ప ఆయుధం తోడందించు కరుణతో సాగుమా
తప్పకుండా మసలుకో. సాయి చూపిన బాటని విరలాడక సాగిపో. చేసిన మేలుని మరవకుండా మసలుకో. సాయి చూపిన బాటని విడలాడక సాగిపో. చూసావా, మన చుట్టూ వీళ్ళంతా లేకుండా మనం ఉండగలమా? ఉండలేమక్క. మనమే కాదు, ఎవరూ ఉండలేరు. అందుకే స్వామి మన కోసం ఒక అందమైన మనుషుల సమూహాన్ని తయారు చేసి మనతో పాటు జత చేశారు. మనిషికి మనిషి తోడుగా లేకపోతే మనిషి జీవించలేడు. అందుకే మనిషిని సంఘజీవి అంటారు. నిజమే అక్క, మన చుట్టూ ఎవరూ లేకపోతే మనకు భయం వేస్తుంది. అందరూ మన చుట్టూ ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. అవును, అందుకే మనం సాటి మనుషులను ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉండాలి. స్వామి చెప్పిన హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్న విషయం సదా మనం మననం చేసుకుంటూ ఉండాలి. తప్పకుండా అక్క. ఇప్పుడు చెప్పు, ఈ అద్భుతమైన నవనిధులు లేకుండా మనం బ్రతకగలమా? అస్సలు అవ్వదక్క. అంతేకాదు, ఇందులో ఏది లేకపోయినా బ్రతకలేమక్క. కరెక్ట్గా చెప్పావు. అందుకే మనం స్వామిచ్చిన వీటిని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు వాటికి మన కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామి చూపిన సేవా మార్గంలో సదా పయనిద్దాం. ముందుగా నీకు నా కృతజ్ఞతలక్క. స్వామి చెప్పిన అపురూపమైన నవనిధుల గురించి చెప్పినందుకు, వాటిని మనం ఎలా గుర్తిస్తూ గౌరవించుకుంటూ కాపాడుకోవాలో కూడా చెప్పినందుకు నేను ఈరోజు నుండి ప్రతిరోజు వాటి పట్ల నా యొక్క కృతజ్ఞత భావాన్ని నువ్వు చెప్పిన విధంగా తెలుపుతూ నడుచుకుంటాను. చాలా సంతోషం రా తమ్ముడు. అలా చేస్తే మన స్వామి ఎంతో సంతోషిస్తారు. సాయిరాం అక్క. సాయిరాం తమ్ముడు. మీరింతవరకు నవనిధులు నాటిక విన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు కె హాసిని, సిఆర్ మణిదీప్ రెడ్డి, ఎస్ గురుపూర్ణిమ, ఎస్ గురుపూజిత, కె సమన్విత, కె నాగహర్షిత, ఎస్ఏవి రాజశ్రీ అనిల, కె లాస్య, టి సాయిచక్రి, వి మౌక్తిక, సి గీతిక, డి నిఖిలశ్రీ, మాన్సీ మిశ్రా, బి సాహిత్య, జి శిరిశ్రీ, కె సత్యబృంద, డిఎస్ఎస్ మనస్విని.